ఉంటారు అండి. రీజన్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ ఈజ్ వాళ్ళ సాంగ్స్ అన్నీ జ్యూక్ బాక్స్లో రిలీజ్ చేశాము. ఫస్ట్ 3 సాంగ్స్కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్ ఫర్ ద రిమైనింగ్ 2 సాంగ్స్ ఆల్సో. తర్వాత ఈ 18th ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం అండి వైజాగ్ ఆర్కే బీచ్లో. ఇట్స్ ఎ గ్రాండ్ ఈవెంట్ అనమాట. వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ క్రౌడ్ అండ్ ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్. మాకు ఈ ఫంక్షన్ బాగా చేయడానికి హెల్ప్ చేసిన వైజాగ్ సిపి యోగానంద్ గారికి, మున్సిపల్ కమిషనర్ నారాయణ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీ రంగస్థలం March 30th గ్రాండ్ రిలీజ్, వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంఫర్టబుల్గా జరుగుతుందండి. యుఎస్ కూడా ప్రింట్స్ వే అర్లీ పంపించేస్తున్నాము. ఇట్స్ ఎ కంఫర్టబుల్ రిలీజ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనదర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. సారీ అండి, రిలీజ్కి చీఫ్ గెస్ట్ చిరంజీవి గారండి. ఇంకా ప్రొడ్యూసర్స్ మా మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరూ ఉంటారు. సో ఇట్ విల్ బి ఎ గ్రాండ్ ఈవెంట్. చాలా పెద్ద సక్సెస్ చేసేందుకు. ఇవాళ రిలీజ్ అయింది జ్యూక్ బాక్స్ అంటే అఫీషియల్గా ఇవాళ 10th రిలీజ్ అయింది. మిగతా 2 సాంగ్స్ కూడా యాక్చువల్గా ఇంతవరకు 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ఎంత చక్కగా ఉన్నవే, సెకండ్ రంగరంగస్థలన, థర్డ్ రంగమ్మ మంగమ్మ. మీ జ్యూ బాక్స్లో మీకు ఐటమ్ సాంగ్ జిగల్ రాని ఐటమ్ సాంగ్ దే స్పెషల్ అది ఉంటుంది. అలాగే ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనే ఒక సాంగ్, ఒక చిన్న అంటే ఒక పొలిటికల్ సెటైర్ లాగా అది కానీ అనకూడదేమో ఒక సాంగ్ వినండి. సో ఇంకా 2 సాంగ్స్ జ్యూ బాక్స్లో ఉంటాయి. సో ఆ సాంగ్స్లో మీకు బాగా నచ్చుతాయని. అలాగే ఒక సర్ప్రైజ్ సాంగ్ ఉంటుంది సినిమాలో, అది సినిమాలో మీరు డైరెక్ట్గా చూడవచ్చు. అది చంద్రబోస్ గారు పాడారు. సో థ్యాంక్స్ అండి. ఇంకా March 18th ఆడియో ఫంక్షన్ కాదు కానీ ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్. మా ప్రొడ్యూసర్స్ చెప్పారు. సో ఇంకా సో మాట్లాడాల్సింది ఈవెంట్లో ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. చెప్పినట్టే March 30th రిలీజ్. ఇది 1980 ఆ నేపథ్యంలో జరిగే కథ. సో అందరికీ ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని. 80s అంటే 80s నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆ అనుభూతిని వెనక్కి తీసుకెళ్తుంది. మళ్ళీ దాన్ని మీరు తిరిగి ఆస్వాదించగలుగుతారు. అలాగే ఏదైతే జనరేషన్ అది మిస్ అయ్యారో అది మళ్ళీ దాన్ని చూడొచ్చు. అదే ఈ సినిమా మీద అలరిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, డెఫినెట్గా ఉంటుందండి. దీనికి ముందు గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అయితే నేను టెక్నీషియన్స్ మంచిగా దొరికినప్పుడు డైరెక్టర్ జాబ్ ఈజీ అయిపోద్ది. సో ముఖ్యంగా అంటే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ డైరెక్షన్ అనేది, ప్రొడక్షన్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే నాకు మంచి ఆర్ట్ డైరెక్టర్ దొరికాడు రామకృష్ణ అని. సో నాకు పెద్ద బాధ్యత లేకుండా పోయింది. సో వి రీసెర్చ్ అలాట్ అంటే చాలా మైన్యూట్. తను యాక్చువల్గా టౌన్లోనే హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడు. సో అంత అందంగా ఎలా పట్టుకోగలడో తెలియదు యాక్చువల్గా. నేనే ఆశ్చర్యపోయినా, అవును కరెక్టే మా చిన్నప్పుడు ఉండేది అని. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు రామకృష్ణ. అవునండి, చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు ఒక సృజనాత్మకత యొక్క ఉచ్చ స్థితిలో అంటే మంచి ఉంటారు కదా. అంటే ఇద్దరు కూడా మంచి క్రియేటివ్, కొన్నిసార్లు హై లెవెల్స్ ఉంటాయి. ఇద్దరు ఆ పొజిషన్ ఉన్నారు ఈ సినిమా చేస్తున్నప్పుడు. ముఖ్యంగా చంద్రబోస్ గారు, ఆయన ఏదైనా సరే ఒక అంటే ఈ సాంగ్స్ అన్నీ మీరు నంబరు ఒక 10-15 మినిట్స్లో ప్రతి సాంగ్ రాశారంటే నంబరు. ఇంత అందరి లిరిక్స్ అన్నీ కూడా అంటే ఆయన కంటెంట్ ఇట్లా ఉండాలి అనగానే ఆయన అందుకని టవడం చెప్పేశాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, దేవి గొప్ప విషయం ఏంటంటే, దేవి ఈ సినిమా ఒక్క ట్యూన్ ఇవ్వలేదు. అని లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేశాడు తను. నేను ట్యూన్ విని ఒక్క లిరిక్ రాలేదు ఈ సినిమాకి. సో మొత్తం చంద్రబోస్ గారు లిరిక్స్ రాసిన తర్వాతే తను ట్యూన్ చేశాడు. సో పాతకాలంలో ఈ పద్ధతి చాలా ఉండేది.
సో అనుకోకుండా ఈ సినిమాకి 6 సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. 6 సాంగ్స్ కూడా అలాగే జరిగినాయి. లేదండి, ఎందుకంటే అవును చాలా మాటలు వస్తాయి, అందుకే మీకు వదిలేసాం అది. అంటే ఒప్పినండి, నేను పల్లెటూరు నుంచి వచ్చానండి. ఒక ఆల్మోస్ట్ నా 28 సంవత్సరాల జీవితం అంతా పల్లెటూరులోనే సాగింది. సో నేను 28 ఇయర్స్ ఆల్మోస్ట్ 25 to 28 ఇయర్స్ నేను పల్లెటూరులోనే ఉన్నాను, పల్లెటూరులోనే పెరిగాను కూడా. సో ఆ ఊరు నుంచే కాలేజీకి వెళ్ళేవాడిని, ఆ ఊరు నుంచి చదువుకున్నాను కాబట్టి చాలా అంటే చాలా అనుబంధం ఉందన్నమాట. నేను చెప్పాలంటే నా ఆత్మ నేను వెతుక్కోవడం అనమాట ఈ సినిమా చేయడం అంటే. సో ఇది వదిలేసి ఇప్పుడు లండన్ అని అటెండ్ తిరుగుతున్నాను, నాకే బాధేస్తుంది. నాకు యుఎస్ వెళ్ళినప్పుడు యాక్చువల్గా 1 నేనొక్కడనే కావచ్చు, 4 ప్రాంతం కావచ్చు, యుఎస్లో మంచి కలెక్షన్ మంచిగా బాగా కలెక్ట్ చేసాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఇంకో సినిమా రావడం కూడా అవే కారణమేమో. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు రేడియోలో ఒక ఆయన క్వశ్చన్ చేశారు, చాలా బాగుంది బాబు, బాగా చేస్తున్నాను, చాలా సినిమాలు చేశారు, చాలా చాలా బాగున్నాయి, మేమన్నీ చాలా హాలీవుడ్ స్టైల్ ఉంటున్నాయి, మీరెందుకు మన నేపథ్యంలో ఏంటి మన కల్చర్ నేపథ్యంలో ఒక సినిమా తీయట్లేదు మీరు అని నాకు సిగ్గు అనిపించింది అనమాట. అంటే నేను ఎక్కడెక్కడో చేస్తాననుకుంటున్నాను, నేను అనవసరంగా నా ఊరిని వదిలేసి వచ్చేసినట్టు అనిపించింది ఒకసారి ఆయన మాట్లాడితే. సో దానికి సమాధానం ఈ సినిమా అనమాట. ఇంకోటి నేను ఎప్పటి నుంచో ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను, కానీ కుదరట్ల కనెక్ట్ అయిపోయి స్టోరీస్ కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోవడం తప్ప నేను పుట్టి పెరిగిన వాతావరణానికి సంబంధించిన సినిమా చేయాలని ఎప్పుడు అనుకుంటున్నాను. ఆ విధంగా ఇప్పుడు ఈ కళ నెరవేరింది. అది గొల్లభామ అనేది మీకు నెట్లో కొడితే వస్తుంది చూసారా, పెద్ద పెద్ద కాళ్ళు వేసుకుని ఉంటుంది కదా, ఒక పురుగు ఉంటుంది కదా, యాక్చువల్గా అది అందంగా ఉంటుంది చూడగానే. సో అది అనే ఉద్దేశం తప్ప అది వేరే మీనింగ్ కాదు. సో అది అబద్ధం చేసుకున్నారేమో. అది ఆడియో ఫంక్షన్ చెప్తాను మరి అన్నీ చెప్పేసి మీరు ఆగరా అప్పటివరకు. ముఖ్యంగా ముందే చెప్పాను రంగస్థలం అనే చట్టం కూడా అంటే ప్రతి పల్లెటూరు కూడా రకరకాల పాత్రలు ఉంటాయి, విచిత్రంగా ఉంటుంది అంటే రకరకాల మనస్తత్వాలు రకరకాల అంటే ప్రతి క్యారెక్టర్ ఒక పిసాడు ఉంటాడు, లేకపోతే ఒక మంచోడు ఉంటాడు, లేకపోతే ఇంకా ఒక చెవిటోడు ఉంటాడు, ఇలా అన్ని రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. పల్లెటూరులో పుట్టి పెరగమంటే ఫుల్ సినిమా నడుస్తుంటుంది పొద్దున్న సాయంత్రం వరకు. అంటే ఎంత ఎంజాయ్ అంటే ఎవడెవడో జోక్స్ వేస్తే అసలు మనం వేసే జోక్స్ అప్పుడప్పుడు మా ఊరు వెళ్తే వాళ్ళు జోక్స్ వేస్తుంటే నేను తక్కువ రాస్తానా, వీళ్ళు ఇంత క్రేజ్ ఉంది, వీళ్ళు రాలేదు కాబట్టి ఇలా ఉండిపోయారు, నేను వచ్చి రేటర్ అయిపోయారు అనిపిస్తుంది. అంటే వాళ్ళు నాకు ఇన్ఫియర్ వస్తారు అనమాట వాళ్ళు జోక్స్ వేస్తుంటే, అంత లాజిక్ ఉంటుంది, అంత బాగా చేస్తుంటారు నిజంగా కూడా. నేను డైరెక్టర్ అవ్వాలి కాబట్టి అయ్యాను అంతే, చాలామంది కాలేదనుకున్నారు కాబట్టి ఉండిపోయారు, దట్స్ ట్రూ, ఎవరు చెప్పుకున్నారు. అయితే ఏంటంటే సో ఈ రంగ అంటే ప్రతి ఊరు ఒక నాటకం అనమాట, ఒక ప్లే జరుగుతుంటుంది ప్రతి ఊళ్ళో కూడా ఒక ప్లే. సో ప్రతి ఊరు ఒక నాటకం జరుగుతుంది కాబట్టి ఒక ఊరికి ఒక పేరు పెడితే మళ్ళీ ఒక ఊరికి పరిమితం అయిపోద్ది అని చెప్పి సో ప్రతి ఊరు ఆ పేరులో రావాలి అని ఈ రంగస్థలం అనే పేరు ఈ సినిమాకు సూచించుకున్నాను అనమాట. అంటే ఈ ఊరికి పేరు రంగస్థలం అని ఉంటుంది అని. అఫ్కోర్స్ అనుకోకుండా రంగస్థలం అనే పేరు కూడా ఒక ఊరికి ఉంది, అది హెల్ప్ అయింది. సో ఆ ఊరు పెట్టడం కారణం ఇంకా అక్కడే మీకు అర్థమైపోయింది, అది పాలిటిక్స్ అవ్వచ్చు, వాళ్ళ మనస్తత్వాలు అవ్వచ్చు, రకరకాల మనుషుల భావోద్వేగాలు అవ్వచ్చు, మానసిక సంఘర్షణలు అవ్వచ్చు, వాటెవర్ మానవ జీవితం అంతా మొత్తం వెరస్టాలిటీ అంతా మీరు పల్లెటూరులో చూడవచ్చు. తర్వాత చెప్తున్నాండి. అది ప్లాన్ చేస్తున్నారండి, ప్లాన్ చేస్తాం. ఇప్పుడే చెప్పాను అదే, చెప్పేసాను ఆ క్వశ్చన్ అటు షూట్ చేసి ముందేసుకోండి. ఇందులో నాకు ఇష్టం చేస్తారు, ఏం చేస్తాను, సినిమాలో ఐటమ్ సాంగ్ హిట్ అయింది,
ఆ నెక్స్ట్ సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టాల్సి వచ్చింది. నానాప్రమతో కావాలని స్కిప్ చేశాను. మళ్ళీ మా ప్రొడ్యూసర్ పెట్టున్నారు, నవీన్ గారికి ఐటమ్ సాంగ్ అంటే చాలా ఇష్టం, ఏ సాంగ్ వినిపించలేదు కానీ నవీన్ గారికి రవి గారికి ఐటమ్ సాంగ్ ముందు వినిపించి ఇది బాగుందంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు, రిలీజ్ చేశాం. రంగస్థలం అనే సినిమాకి నేను మా వైఫ్ మోనికా ఇద్దరం ప్రొడక్షన్ డిజైనింగ్ ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశాం. ఫస్ట్ ఈ సినిమాకు మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సుకుమార్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ నవీన్ గారు అండ్ రవి గారికి చాలా థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్గా ఉన్న చెరి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా గురించి నేను చెప్పడం కంటే సినిమా చూసిన తర్వాత మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడు నేను చాలా డీటెయిల్గా చెప్తాను సినిమా గురించి. ఎందుకంటే ఏది ఎక్కడ చేశారనేది అప్పుడు మీరు అడగండి, దాన్ని బట్టి నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాను. కలిసి నా కెరియర్లో ఇది బెస్ట్ నాకు మెమొరీస్, ఎందుకంటే నాకు విలేజ్ కల్చర్ గురించి ఎక్కువ మెమొరీ, నా లైఫ్ అంతా సిటీలోనే జరిగింది. ఈ సినిమాతోటి నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను విలేజ్ అండ్ గోదావరి ఒడ్డున అంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ని నేను 1 ఇయర్ ఎంజాయ్ చేశాను. ఇంకోటి ప్రశ్న అంతా మీరందరూ మరి మా ప్రొడ్యూస్ ఎందుకు స్కిప్ చేస్తే తెలియదు కానీ మీరందరూ ఇంకా జనాలు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి చిత్రానికి మంచి సందర్భాలు తోడయ్యాయి. అలాంటి మంచి సందర్భాలకి మంచి దర్శకుడు, అభిరుచిని దర్శకుడు నా నుంచి మంచి సాహిత్యాన్ని రాబట్టుకుంటూ మేము రాసిన సాహిత్యానికి అద్భుతంగా సంగీతం చేసే దర్శకుడు, సంగీత దర్శకుడు తోడవడం, దీనికి తోడు మంచి గళాలు తోడవడం, మా అందరికీ వేదికగా మైత్రి మూవీ సంస్థ నిలవడం, మాకు అవకాశం ఇవ్వడం, ఇంత మంచి చిత్రం చేసే అవకాశం, చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. పాటలు ఇప్పుడు ఇంత జనాదరణ పొందడానికి కారణం మేమేదో గొప్పగా చేసాము, గొప్పగా రాసామని కాకుండా ప్రజలకు తమ మూలాలను స్పృశించుకునే అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. పల్లెటూరి పదాలు గ్రామీణ వాతావరణ ప్రతిబింబించే ఆ మాటలకు వాళ్ళకి బాగా నచ్చే కారణం ఏంటంటే అందరూ పల్లెటూరు నుంచే వచ్చారు కాబట్టి, పల్లెటూరులో దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి వాళ్ళు అక్కడ నుండే పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ మూలాలను గుర్తు చేసే, వాళ్ళ మూలాలను ఒక్కసారి ఆ తడిని స్పృశింపచేసే అవకాశం మాకు వచ్చినందుకు ప్రజలు అంతగా ఆదరిస్తున్నారు పాటల్ని. అది ముఖ్య కారణం అనుకుంటున్నాను. సినిమాలో ఇంకా ప్రతి పాట కూడా ఇంకా అందంగా తెర మీద రామ్ చరణ్ గారు, సమంత గారు వాళ్ళ అభినయంతో ఇంకా పాటలు రెట్టింపు సంతోషాన్ని ప్రేక్షకులకు అందజేస్తుందని భావిస్తున్నాను. ఇంత మంచి చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చిన నిర్మాతలకు, సంగీత దర్శకుడికి, మిత్రులు నా ప్రాణమిత్రులు నా సుకుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ పాట చెప్పమంటారు? కడవ నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడిసొత్తా ఉంటే సంద్రవుని సంకెక్కినట్టు ఎంత చక్కగున్నవే, కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా ఉంటే అడవి నీకు గొడుగట్టినట్టు ఎంత చక్కగున్నవే, బురద సేలో వారి నాటు ఎత్తా ఉంటే ఎంత చక్కగున్నవే, భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత చక్కగున్నవే, తిరణాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే, గాలి పల్లకిలో ఎంకి పాటలాగా ఎంకి పాటలోన తెలుగు మాటలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే, మల్లెపూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నవే, ముత్తైదువ మెళ్ళో పసుపు కొమ్ము లాగా ఎంత చక్కగున్నవే, సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నవే, ఏరుశనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే, చింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవి. అంటే కొన్ని సార్లు ఒక్కొక్కసారి ఇప్పుడు ఇదే ఇప్పుడు సుకుమార్ గారు కొన్ని సినిమాల్లో రాయడానికి నాకు 29 రోజులు 30 రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి గతంలో. ఈ సినిమాకి మాత్రం చాలా వేగంగా ఒక్కొక్క పాట 40 నిమిషాలు 50 నిమిషాలే అండి. అది కూడా రాసింది ఎక్కువ కాగితం మీద ఒక్క పాట రాయలేదండి, అన్ని పాటలు ఆశువుగా చెప్పేశాను.
ఆయన మేము వాకింగ్లో మేము అందరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు అలాగా సందర్భం చెప్పగానే అలాగా హృదయం లోతుల్లోంచి వచ్చిన పాటలు తప్ప రాయలేదు. మొదటిసారి ఒక మంచి అనుభవం రచయితగా నాకు ఇన్నేళ్ల ప్రస్థానంలో ఇది ఒక మర్చిపోలేని జ్ఞాపకం అండి. అన్ని పాటలు అలా వచ్చాయి ఎందుకంటే పల్లెటూరు వాతావరణం, అక్కడే పుట్టి అక్కడే పెరిగాము. మళ్ళీ ఎట్లాంటి ఆంగ్ల పదాలు అంటే మనం నేర్చుకున్నది మనం ఆంగ్ల భాష మనం నేర్చుకున్నది కానీ తెలుగు భాష మనకు మాతృ గర్భం నుంచి వచ్చింది కాబట్టి అది ఆ గర్భంలోంచి హృదయంలోంచి అలా ఉప్పొంగిందని భావిస్తున్నాను. ముఖ్యంగా పాటలు ఇంత విజయవంతం కావడానికి కారణం అన్ని పాటలు 6 పాటలు ఒకేసారి 5 పాటలు ఒకేసారి మనం సీడీనో ఇంకోటో విడుదల చేస్తే ఒక అరగంట వినేసి 2 బాగున్నాయి 3 మామూలుగా ఉన్నాయి 1 ఎలా ఉందని చెప్పేసి నిర్ణయించే ఆ దశ నుంచి ఇప్పుడు ఒక్కొక్క పాట విడుదల చేయడం వల్ల దాని మీదే దృష్టి కేంద్రీకరించి దాన్ని ఆస్వాదించి అర్థం చేసుకుని అభినందించే సమయం దొరుకుతుంది. సినిమాకి బోలెడంత ప్రచారం లభిస్తుంది. దీనికి ముఖ్య కారణం ఇలాంటి ఒక గొప్ప ఆవిష్కరణకు కారణం ఒక ఆలోచన. ఇంత గొప్ప ఆవిష్కరణ సినిమాకి ఇంత గొప్ప ప్రచారం కల్పిస్తుంది ఇలాంటి ఈ ఆలోచన. ఈ ఆలోచనకి మూలం ఎవరంటే దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయన ఖైదీ నెంబర్ 150 ద్వారా ఒక్క పాటను విడుదల చేసి ఒక్కొక్క పాటను మళ్ళీ సింగిల్స్ అని ఇప్పుడు ఈరోజు సింగిల్ సంస్కృతి తెలుగులోనే కాదు తమిళ్ మలయాళం హిందీకి కూడా వ్యాపించింది. అంటే సంగీత దర్శకులుగా తమ పని తాము చేయడం కాకుండా ఒక కొత్త ఆలోచనని పరిశ్రమకు అందించడం అన్నది చాలా గొప్ప విషయం. అందుకు పరిశ్రమ అంతా ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలండి. సింగిల్ కార్డులు చాలా రాసినాయి. నేను స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రాస్తున్నాను. ఒక 30-35 అయ్యి ఉంటాయి. అవునండి, అది చాలా ఒక వంశీ కమల్ అనే అబ్బాయి తను నా గురించి ఆంగ్ల భాషల తప్పి తిరిగేటి తెలుగుకి దొరికిన కన్నా కవి కొడుకులాగా ఎంత చక్కగా రాసిండే చంద్రబోస్ ఎంత చక్కగా రాసిండే ఒక పాట రాశారు. అది అంటే అంత పాటగా అంత దానికి అర్హున్నో కానో కానీ ఒక కవి చేత ఒక యువ కవి ఒక కుర్రోడి హృదయంలో కూడా కవిత్వం ఉప్పొంగేలాగా ఈ పాట రాయించామన్న ఒక తృప్తి అయితే కలిగింది అంతే. అది అంత దానికి అర్హత ఉందో లేదో తెలియదు. మనలా మనకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ అడుజోడల్లో వాళ్ళ పదరేణువు కూడా కాను నేను. నా అంటే ఆయన హృదయంలో కవిత్వం ఉప్పించేలాగా నా పాట ఉన్నందుకు తృప్తి కలిగింది అంతే. అంటే చాలా సంతోషంగా ఉంది అనేది రాసిన దానికి గుర్తింపు రావడం, ప్రజలు ఆదరించడం, జనాలు కాల్స్ చేసి చెప్పడం, మెసేజ్ చేయడం, ప్రత్యేకంగా అభినందించడం ఇవన్నీ చూస్తుంటే అంటే ఇలాంటి కష్టం ఇంకెంతైనా పడాలి భవిష్యత్తులో. ఇంకెన్నో మంచి పాటలు రాసే అవకాశాలు రావాలి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనిపిస్తుందండి. అవునండి, ఇది మొత్తం పాటలు రాసిన తర్వాత బాణీలు సమకూర్చారు దేవిశ్రీ ప్రసాద్. అంటే ఉందండి, ఇంతకుముందు కూడా నేను రాఘవేంద్ర గారు కీరవాణి గారు కలయికలో మేము చాలా పాటలు రాసిన పాటలకు బాణీలు సమకూర్చేవారు. ఎందుకంటే ముందు రాసిన తర్వాత ఆ భావాన్ని అనుసరించి ఏ రాగం ఎంచుకోవాలి, ఏ లయ ఎంచుకోవాలి అనేది ఒక అవగాహన వస్తుంది సంగీత దర్శకుడు. దాంతో పాట ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి చేరుతుంది. ముఖ్యంగా పాటల్లో శబ్దాలన్నీ చాలా వినబడుతున్నాయండి, మాటలన్నీ వినబడుతున్నాయి. వినబడేలాగా దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రతి సినిమాలో కూడా అన్ని పాటలు వినబడతాయి. ఇంకా ఇది కేవలం సాహిత్య ప్రధానంగా చేయాలన్న ఉద్దేశం ముందు నుంచి మా అందరికీ ఉంది. అన్ని మాటలు బీట్లు ఎంత గొప్పగా ఉన్నా కూడా మాట వినబడుతుంది. దానికి సంగీత దర్శకుడికి ప్రధానంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి.